సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ దుమ్ము రేపింది. ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ 43 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్లతో 62 పరుగులు చేయగా క్రిస్ మోరిస్ 18 బంతుల్లో 4 సిక్స్లతో ఆకాశమే హద్దుగా చెలరేగి 36 పరుగులు చేయడంతో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. చేజింగ్లో రాజస్థాన్ విజయానికి ఆఖరి 2 ఓవర్లలో 27 పరుగులు అవసరమవ్వగా 19 ఓవర్ వేసిన రబాడా బౌలింగ్లో 2 సిక్సర్లు బాదిన మోరిస్ ఆఖరి ఓవర్ వేసిన టామ్ కరెన్ బౌలింగ్లోనూ 2 భారీ సిక్సర్లు బాదాడు. దాంతో మరో 2 బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ అద్వితీయ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇక ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలంలో క్రిస్ మోరిస్ను 16.25 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక అంతకుముందు ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అద్భుత బౌలింగ్తో జయదేవ్ ఉనద్గత్ ఆరంభంలోనే ఢిల్లీ జట్టును ఉక్కిరి బిక్కిరి చేశాడు. అతడి దెబ్బకు ఓపెనర్లు పృథ్వీ షా 2 పరుగులు, శిఖర్ ధావన్ పరుగులు, అజింక్య రహానే 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. అనంతరం కాప్టెన్ రిషబ్ పంత్ 9 ఫోర్లతో 51 పరుగులు సాధించి హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక పంత్కు తోడుగా ఆఖరులో లలిత్ యాదవ్ 20 పరుగులు, టామ్ కరణ్ 21 పరుగులు, క్రిస్ వోక్స్ 15 పరుగులు, రబాడా 9 పరుగులు చేయడంతో రాజస్థాన్ ముందు 148 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు ఉంచగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో ముస్తఫిజుర్ 2 వికెట్లు, క్రిస్ మోరిస్ 1 వికెట్ పడగొట్టారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.